Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాటికన్ సిటీ తిరుపతి మన వెంకటేశ్వర తిరుపతి వాటికన్ సిటీ అలాగే గురుద్వారు ఇవన్నీ వేరు ఇవన్నీ అంతేగాని అమరావతి ఏంటి అమరావతి చంద్రబాబు నాయుడు దోపిడి అమరావతి అనేది చంద్రబాబు నాయుడు దోపిడి చంద్రబాబు నాయుడు సృష్టించుకున్నాడు ఏ రకంగా ప్రజలు దోచుకుతున్నాడు ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకుతున్నాడు అది అమరావతి అసలు అమరావతి వచ్చి ఇంకా దూరం ఉంది ఇంకా దానికి ఒక 40 కిలోమీటర్లు ఉంది అమరావతి 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 మీద అతను కానీ అమరావతి రెప్పుల మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ భూములు ఏలం వేసుకుని ఎలా దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు అమరేశ్వర మీద ఉంటే అమరేశ్వర భూముల్ని ఏ రకంగా ఆయన అధికారులు ఉన్నప్పుడు దోచుకొని తినడానికి ప్రయత్నం చేశాడు దాన్ని అడ్డింది మేమే కదా మా పార్టీ నాయకులే కదా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా రాష్ట్ర ప్రజలకు చూడలేదా ఎంత దోపిడీగా ఉన్న నాయకులు వచ్చి ఇలాగే మాట్లాడతారు రాజకీయాల్లో ఉన్నవాడు మాట్లాడాల్సిన మాటలు కాదు అవి ఈ రాష్ట్రంలో ఉన్న మత సామ్రాజ్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి మత సామ్రాజ్యం చూసుకోవాలి అలాంటి మతాల మీద గొడవలు పెట్టడానికి తద్వారా రాజకీయ అడ్డు పొందడానికి చేస్తున్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు లాంటి దొంగలబాజీ రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు మరి అదే కదా చెప్తున్నాను ఇప్పుడు నంటుంది మతాల గురించి నాయకత్వాలు చేసిన వ్యక్తులు ఈ రకమైన మాటలు మాట్లాడే అక్కడ నేను చూడలేదే ఈయనొచ్చి పవిత్రమైన హిందూ అయితే మరి ఎందుకు విజయవాడలో టెంపుల్స్ అన్నీ కూడా ఎందుకు పగలగొట్టాడు ఎందుకు విజయవాడలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా కూల్చాడు దేనికోసం దేంట్లో భాగంగా చేశాడు తన ఎవరు చెప్పారమ్మా ఇవన్నీ నిన్ను ఏం మాట్లాడుతున్నాడు అతను అతను ఆ సహనం కోల్పోయాడు పైపోయింది అది ఏదో విధంగా ప్రజలు నాకు అసలు లేరు సంక్షేమం వచ్చి సంక్షేమం ఓ పక్క అభివృద్ధి జరుగుతుంది ఇక నన్ను ఎవడు చూసేవాడు ఉండరు అని ఏ రకంగా ఏదో ఒకటి ఉంటూ ఇవాళ ఈ బాల్ తీశాడు ఈ బంతిని తీశాడు ప్రజలు క్షమించాడు ఇలాంటి మాటలు మాట్లాడితే విజయవాడ దేవాలయాలు కూల్చినప్పుడు వచ్చి గుర్తురాలేదా హిందూ క్రిస్టియన్లు ముస్లింలు గుర్తురాలేదా ఆ రోజు చేసినప్పుడు ఏం మాట్లాడతాడు ఇది ఆయన వెళ్ళిన ఆయన ఎప్పుడు వెళ్ళి 5 రోజులకి ఆయన ఎంపీ కాడు 5 రోజులు ముందే ఎంపీ వెళ్ళాం దినిషన్ జరిగిన అరే అరే మరుక్షణంలోనే మా పోలీస్ అధికారులు పంపాను నేను జరిగిన మరుక్షణమే మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు అక్కడికి వెళ్ళారు ఏం చేశారు ఆ పార్టీ నాయకులు 5 రోజులు 3 రోజుల వరకు 8 రోజుల వరకు ఆ పార్టీ నాయకులు ఎవడైనా పోయాడు అక్కడికి సాక్షాత్తు ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ రాజే అది ఆ చుట్టుపక్కలకి వెళ్ళలేదు దాన్ని స్పందించలేదు ఏం మాట్లాడతాడు ఆయన మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది సార్ రాష్ట్రంలో మద్దతు వివాదాలు పెరిగిపోతా ఉన్నాయి తెలంగాణ అధ్యక్షుడు బీజేపీ బండి సంజయ్ తిరుపతి ఎన్నికల్లో బైబుల్ కావాలా భగవద్గీత కావాలా మీరే తెలుసుకోవాలని చెప్పారు తెలుస్తారు రేపు తిరుపతి ఎన్నికలు జరిగితే అప్పుడు తెలుస్తుంది మతాన్ని అడ్డు పెట్టుకొని సార్ చేద్దాం అనుకుంటే మనది ఏ పార్టీ కూడా మనుగడ ఉండదు ఇది లౌకికవాదం మన భారతదేశంలోనూ అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అందరం కలిసి ఉండబట్టే ఇవాళ 150 కోట్ల ప్రధానికి అందరం కలిసి ఉంటున్నాం ఆ సాంప్రదాయాలు ఆ గౌరవాలు ఒక అవన్నీ ఇప్పుడు పుచ్చుకోబట్టే రేపు రమ్మనండి తిరుపతిలో మాట్లాడమండి ఆ మాటలు చెప్తారు ప్రజలు ఏం కావాలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండవలసిన వాడు కాదు ఎందుకంటే దేనికైనా తెగించిన వ్యక్తి పదవి కోసం వచ్చి మామనే చంపుకున్న వ్యక్తి దేనైనా ఏమైనా మాట్లాడతారు తెగించి బరి తెగించి ఏమైంది అథారిటీ లేకుంటే ఏం మాట్లాడతాడు నేను చెప్తున్నాను కదా ఇంకొక ఒకరు మొన్నటికే ఇంకొక ఆఖరి దశకు వచ్చింది ఏది రామ తీర్థాలు జరిగిన సంఘటన అది తెలియడానికి అది తెలిస్తే అప్పుడు తెలుస్తుంది ఇంతలో గ్రౌండ్ గేట్ బయటపెడతాం ఏ పార్టీ వాళ్ళు చేశారో దానికైనా ఎవరు ఎవరు దానికి మద్దతు తెలిపిన అన్నీ బయటకు వస్తాయి నిన్న ఆ ఊరికినే చెప్పండి చెప్పిన మాటలు కాదు ఇవి ముఖ్యమంత్రి రాష్ట్రంలో కొందరు కోసమే పనిచేస్తానని విపక్షాలు ఆరోపిస్తున్నాను ఎగ్జాంపుల్ చెప్పమనండి కొందరు కోసం అంటే ఎవరి కోసం పనిచేయాలి చెప్పమనండి ఇవాళ చేస్తున్న సంక్షేమ కార్యాలయాలు కొందరికి ఇస్తున్నామా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టుగా ఒకే సమాచారం కోసం ఇస్తున్నామా చెప్పనండి ఎవరైనా సాక్షాత్తు ఏ కార్యక్రమం చేస్తున్నదే శాస్త్రేషన్ పద్ధతిలో
ఒక అర్హత అనేది వచ్చి పేదరికం అర్హతగా పెట్టి కార్యక్రమాన్ని చేస్తుంటే ఇప్పుడైనా గత 5 సంవత్సరాలు ఎప్పుడైతే రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగాయా? ఏ చొక్కా వేసుకున్నాడు, ఏ టోపీ పెట్టుకున్నాడు, ఏ కులమోడు అని చూశారు? ఎప్పుడైనా కార్యక్రమం జరిగాయా? ఏ ముఖ్యమంత్రి మాట్లాడితే సిగ్గుండాలి, మాట్లాడిన చంద్రబాబు నాయుడు కానీ ఇంకా వాళ్ళ మనుషులకు కానీ ఏం మాట్లాడతారు? असल मन वे असल मन चपेनि असल मन वाँ कल असल मन चपेन दाखी अलग चार चपेन आबतर वस्त बैठ पड़ते ఆ ప్రయత్నంలో ఉన్నారు మా పోలీసు ఉంటాం మా థ్యాంక్ యూ